విశాఖ. వైసీపీ అధిష్టానంపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు అసహనం. జిల్లాల ఏర్పాటులో తనకు ఆహ్వానం అందలేదని మనస్తాపం. జిల్లాల ఏర్పాట్లో ఎటువంటి సమాచారం లేదు. పార్టీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి పిలుపు లేదు. టీవీలో జగన్మోహన్ చూసి ప్రసంగం విని ఆనందించా. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాకు ఆహ్వానం కూడా రాలేదు. ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ప్రాతినిధ్యం కూడా లేదు. ఎవరు మమ్మల్ని కాలు పెట్టి తోసేసినా సరే పార్టీని గౌరవిస్తా. ఎన్ని అవమానాలు ఎదురైనా సరే జగన్ ఆశయాల కోసం పనిచేస్తా. జగన్ ప్రభుత్వంలో అనేక అవకతవకలు అక్రమాలు జరుగుతున్నాయి. నిజాయితీ అయిన పాలన అందుతుందా లేదా, నిజమైన పాలన కింద స్థాయి పాలన ప్రజలకు చేరుతుందా? విశాఖలో ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నాయి. పోలీసులు, కబ్జాదారులు, తహసీల్దారులు కుమ్మక్కైపోయారు. ఇదంతా జగన్ చెక్ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఆశయాల మేరకు పరిపాలన జరుగుతుందా లేదా, నిజాయితీ అయిన పాలన అందుతుందా లేదా, కింది స్థాయి అధికారులు సక్రమంగా పనిచేస్తున్నారా లేదా, నిజమైనటువంటి పరిపాలన కింది స్థాయిలో ఉన్నటువంటి పేద ప్రజలకు అందుతుందా లేదా, వాళ్ళు స్పందనలో వాళ్ళు ఇచ్చేటువంటి సమస్యలని పరిష్కరించేటువంటి చర్యలు జరుగుతున్నాయా లేదా. ఈ ప్రభుత్వ భూముల్ని గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టడం వల్ల భూములన్నీ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో చాలా మటుకు ప్రభుత్వ భూముల్ని ఆన్లైన్ విధానంలో జిరాయితీల కింద మార్చేశారు. వాటన్నింటినీ పరిశీలన చేయాలి. పాత రికార్డులు పరిశీలన చేసి ఏ ప్రభుత్వ భూముల్ని అక్రమంగా జిరాయితీల భూముల కింద మార్చారో వాటన్నింటినీ పరిశీలన చేయడానికి ప్రతి జిల్లా కేంద్రంలోనూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలి. ఒక వింగ్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఏ విధమైనటువంటి ఆహ్వానం కూడా లేదు. అంచేతను టీవీ, ఇంట్లోనే టీవీ పెట్టుకొని కనీసం జగన్మోహన్ రెడ్డి గారిని చూద్దాం, ఆయన ముఖమైనా చూద్దామని జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు స్పీచ్ని విని ఆనందించాను. నా తాలూకు అభిప్రాయం చెప్పడానికి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. మా ఎన్వైరాన్మెంట్ ప్రభుత్వంలో మా ప్రభుత్వ కార్యక్రమం ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్. ఇది ఈ ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్కి రాష్ట్ర జనరల్ సెక్రటరీ అయినటువంటి నాకు కూడా ఒక ఆహ్వానం ఉంది. ఒక ఫోన్ కాల్ కానీ ఏ అధికారి నుంచి కూడా లేదు, పార్టీ నుంచి కూడా ఏమీ లేదు. అంచేత ఇందులో భాగస్వామి కాకపోవడం జరిగింది. అందుకు నేను చాలా బాధపడుతున్నాను. అయినప్పటికీ ఈ కొత్త జిల్లాల ఏర్పాటు మాకు గర్వకారణమైనటువంటి విషయం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మా మేము ఎన్ని అవమానాలు పడినా, ఎవరు మమ్మల్ని పిలిచినా పిలకపోయినా, మమ్మల్ని కాల్ పెట్టి తోసేసినా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలని మేము గౌరవిస్తాం. ఆయన తాలూకు చేసేటువంటి కార్యక్రమాలని చూసి ఆనందిస్తాం. కొనసాగుతూనే ఉంది. తీయండి, ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి, ఏ చెరువులు ఉన్నాయి, ఆ చెరువులన్నింటినీ కూడా పరిశీలన చేయించాలి. దానికి విభాగాన్ని జిల్లా కలెక్టర్లు ఏర్పాటు చేయాలి. కొన్ని చోట్ల మంచి ఎంఆర్ఓలు, నిజాయితీ అయినటువంటి ఎంఆర్ఓలు ఈ భూ కబ్జాలు ఇప్పటికీ కూడా జరుగుతున్నాయి. భూ కబ్జాలు లేకుండా లేదు. ఆ భూ కబ్జాలు జరుగుతుంటే ఎంఆర్ఓలు పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇస్తున్నారు. దీని మీద చర్యలు తీసుకోండి, క్రిమినల్ చర్యలు తీసుకుంటారు కానీ ఇస్తే పోలీసులు నిర్వీర్యమైపోయి భూ కబ్జాదారులతో పోలీసులు ఏకమైపోయి ఎంఆర్ఓలు ఇచ్చినటువంటి పిటిషన్స్ మీద, రిపోర్ట్స్ మీద ఎఫ్ఐఆర్లు కూడా తయారు చేయకుండా వాళ్ళు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. ఇవాళ ఎస్పీ ఇక్కడికి వచ్చారు, కొత్త ఎస్పీ ఇక్కడ రావడం జరిగింది. ఆమె మీద కూడా ఈ బాధ్యత ఉంది. పోలీసులు రెవెన్యూ శాఖకి సపోర్ట్ చేయకపోతే ఏ రకంగా చర్యలు ఉంటాయి? మాకేం సంబంధం లేనట్టు కూడుకుంటే ఇలాగ భూ కబ్జాదారులకు పోలీసులు కూడా మరి కుమ్మకైపోయేటువంటి పరిస్థితి వస్తే ఎవరు రక్షిస్తారు? ఈ చెడ్డ పేరంతా మా ప్రభుత్వానికి రాదా, జగన్మోహన్ రెడ్డి గారికి రాదా, ముఖ్యమంత్రికి రాదా? పరిపాలన కానీ ఏ విధమైనటువంటి ఆహ్వానం కూడా లేదు. అంచేతను టీవీ, ఇంట్లోనే టీవీ పెట్టుకొని కనీసం జగన్మోహన్ రెడ్డి గారిని చూద్దాం, ఆయన ముఖమైన చూద్దామని జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు స్పీచ్ని విని ఆనందించాను. నా తాలూకు అభిప్రాయం చెప్పడానికి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. మా ఎన్వైరాన్మెంట్ ప్రభుత్వంలో మా ప్రభుత్వ కార్యక్రమం ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్. ఇది ఈ ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్కి రాష్ట్ర జనరల్ సెక్రటరీ అయినటువంటి నాకు కూడా ఒక ఆహ్వానం ఉన్నాయి.
ఒక ఫోన్ కాల్ కానీ ఏ అధికారి నుంచి కూడా లేదు, పార్టీ నుంచి కూడా ఏమీ లేదు. అంచేత ఇందులో భాగస్వామి కాకపోవడం జరిగింది. అందుకు నేను చాలా బాధపడుతున్నాను. అయినప్పటికీ ఈ కొత్త జిల్లాల ఏర్పాటు మాకు గర్వకారణమైనటువంటి విషయం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మా మేము ఎన్ని అవమానాలు పడినా, ఎవరు మమ్మల్ని పిలిచినా పిలకపోయినా మమ్మల్ని కాల్ పెట్టి తోసేసినా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలని మేము గౌరవిస్తాం. ఆయన తాలూకు చేసేటువంటి కార్యక్రమాలని చూసి ఆనందిస్తాం. ఏ ఆశయంతో కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారో, పరిపాలన వికేంద్రీకరణ నిజాయితీగా జరగాలని ఏ రకంగా ఆశించారో, ఆ ఆశలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీ గారు ప్రధానంగా వీరిద్దరే పనిచేసేటువంటి అవసరం ఉందని వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను. ఇప్పుడంతా యంగ్స్టర్స్ వచ్చారు. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు కుర్రవాళ్ళు వేశారు, సీనియర్స్ని వేయలేదు, కుర్రవాళ్ళు వేశారు. కుర్రవాళ్ళు నిజాయితీగా ఉంటారని నేను ఆశిస్తున్నాను, స్పీడ్గా ఉంటారని ఆశిస్తున్నాను, ఫాస్ట్గా ఉంటారని ఆశిస్తున్నాను. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని ఆయన ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి అక్రమాలు జరగకుండా ప్రభుత్వ భూములన్నింటినీ కూడా రక్షించాలి, ప్రభుత్వ భూములను కబ్జా చేసే వారి మీద కొరడాతో దులిపించాల్సినటువంటి అవసరం బాధ్యత అధికారుల మీద ఉందని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆనాడే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఈ గొప్ప ప్రక్రియ ఎంత ఖర్చు అవుతుందండి. ఇది కొత్త జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు రావాలంటే కలెక్టర్ అండ్ ఎస్పీ వాటిద్దరే కర్ర పట్టుకొని తన కింద ఉన్నటువంటి అధికారులను రాజకీయాలకు అతీతంగా ఎవరికి లొంగకుండా నడిపించాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. 43 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా వికేంద్రీకరణ చేపట్టే నేపథ్యంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విస్తరణ చేసినటువంటి ధైర్యశాలి, ఖర్చుకు వెనకాడకుండా పరిపాలన ప్రజలకు అందుబాటులో ఉంచాలనేటువంటి ఏకైక చేయంతో కొత్త జిల్లాల ఏర్పాటును ఈరోజు నుంచి చేయడం వలన కలెక్టరేట్ తాలూకు జిల్లా యంత్రాంగం అంతా కూడా ప్రజలకు అందుబాటులో ఉండే పరిస్థితి రావడం జరిగింది. నిన్నటి వరకు ప్రమారమి 40 లక్షల జనాభాకు ఒక కలెక్టర్ కార్యాలయం అనగా ఒక జిల్లా ఉండేది. ఈనాటి నుంచి ప్రతి 20 లక్షల జనాభాకు కూడా ఒక జిల్లా ఏర్పాటు చేయడం వలన జిల్లా యంత్రాంగం కలెక్టర్ ఆఫీస్ అవనివ్వండి, ఎస్పీ ఆఫీస్ అవనివ్వండి, ఇతర జిల్లా అధికారులు అవనివ్వండి, వీళ్ళందరూ కూడా జిల్లా కొత్త జిల్లా తాలూకు హెడ్ క్వార్టర్లో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఎంతో ఆశయంతో ఈ జిల్లాల కొత్త జిల్లాల ఏర్పాటు వలన జిల్లా యంత్రాంగం బాగా పనిచేస్తుందని, ప్రజలకు అందుబాటులో ఉంటుందని, సుపరిపాలన తను ఆశించినటువంటి రీతిలో జరుగుతుందని ఆశించి ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా కలెక్టర్లు, పోలీస్ సూపరింటెండెంట్లు ఏదో కాలక్షేపానికి మనం ప్రమోషన్ వచ్చింది, కలెక్టర్లు అయ్యాం, ఎస్పీలు అయ్యాం, చాలా తొందరగా అయ్యారు. వీళ్ళు జిల్లా కలెక్టర్లు గాను ఎస్పీలు గాను అవ్వాలంటే మరొక 10 సంవత్సరాలు పట్టేటువంటి పరిస్థితి యూజువల్ కోర్సులో. కానీ కొత్త జిల్లాలు ఏర్పాటు అవడం వల్ల అతి తక్కువ అనుభవం ఉన్నటువంటి వారు కూడా, అంటే రమారమి 10 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వారు కూడా జిల్లా కలెక్టర్లుగా ఎస్పీలు కావడం అనేటువంటి జరిగింది. అంటే ఎలా అయిపోయిందంటే ఇదివరకు ఒక చేంజ్ చేయాలంటే ప్రభుత్వ భూమిని జిరాయితీగా మార్చాలన్నా, జిరాయితీ భూమిని ఇంకోరకు మార్చాలన్నా జాయింట్ కలెక్టర్ దగ్గరికి రాయ ఆర్డీఓ నుంచి జాయింట్ కలెక్టర్కి కలెక్టర్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది. ఇవాళ ఏమీ లేదు, ఎంఆర్ఓ తలుచుకుంటే అయిపోతుంది, లేదు ఎంఆర్ఓ దగ్గర పనిచేసేటువంటి ఒక కంప్యూటర్ ఆపరేటర్ తలుచుకుంటే అయిపోతుంది, ప్రభుత్వ భూమి జిరాయితీ కింద మారిపోతుంది. ఇవాళ రాత్రి జిరాయితీ కింద మారిపోతుంది, దాన్ని సేల్ ట్రాన్సాక్షన్స్ అయిపోతే
మనం అడిగితే రేపు మళ్ళీ ప్రభుత్వ భూమి కింద మార్చేస్తున్నారు. తగులుంటే రెడ్డ కింద పెట్టేస్తున్నారు. తగులు లేకపోయినా నీ తలుగు భూమి, నీ చిరాయితీ భూమిని నేను రెడ్డ కింద పెట్టేశాను. ఇది ప్రభుత్వ భూమి, జాగ్రత్త, నువ్వు సగం నాకు ఇస్తావా సగం నువ్వు ఇస్తావా అనేటువంటి పరిస్థితుల్లో రెవెన్యూ అధికారులు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా మారిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి ఈ ఆన్లైన్ విధానం వల్ల ప్రభుత్వ భూములు ఎన్నిట్లోనో ఇటువంటి అవకతవకలు జరిగి చెరువులను మార్చేశారు, పూర్తి చేశారు, లేఅవుట్ల కింద వేశారు. హే గైస్, డు యు లైక్ దిస్ వీడియో? ప్లీజ్ డు లైక్, కామెంట్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.